ఆ డేట్ ఇప్పుడు వైసీపీని తీవ్రంగా కలవర పెడుతోందట. ఆ రోజున ఏం జరుగుతుందో అని నాయకులు కంగారు పడుతున్నారట. తమ జాతకం ఎలా ఉంటుందో అని ఒకటికి 10 మార్లు ప్రశ్నించుకుంటున్నారట. మరి ఫ్యాన్ పార్టీ నేతలను ఇంతగా ఆందోళన పరుస్తున్న ఆ డేట్ ప్రత్యేకత ఏంటి? జనవరి 9 ఇచ్చాపురం వేదికగా జగన్ పాదయాత్ర ముగింపు భారీ ఎత్తున జరగనుంది. 14 నెలల పాటు నిర్విరామంగా జగన్ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర ముగింపు అదిరిపోవాలని జగన్ భావిస్తున్నారట. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇదే సభలో జగన్ కొన్ని కీలకమైన నిర్ణయాలను ప్రకటిస్తారట. అవే ఇప్పుడు పార్టీ నాయకులను కలవర పెడుతున్నాయట. పార్టీకి చెందిన మొత్తం 175 అసెంబ్లీ సీట్ల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్ నాయకులందరినీ జగన్ ఆ రోజున రమ్మని పిలిచారట. ఆ సభతో పాటుగా పాదయాత్ర గుర్తుండిపోయేలా ఓ సంచలన నిర్ణయం, ఆ సభ వేదికగా జగన్ ఓ కీలక నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రత్యేక హోదా గురించి ఢిల్లీలో సైతం వైసీపీ నిరసన దీక్ష చేసింది. ఇప్పుడు జగన్ ఆ సభలో ఏపీకి ప్రత్యేక హోదా అంశంతో పాటుగా వచ్చే ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఇక ఇప్పటికే ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, సామాజిక సమీకరణలు, పోటీలో ఉన్న అభ్యర్థులు వంటి వాటిని పరిగణలోనికి తీసుకుని జగన్ పలు కోణాల్లో సర్వేలు చేయించారు. ఆ సర్వేలో వచ్చిన ఫలితాల ఆధారంగా కొన్ని చోట్ల పార్టీ సమన్వయకర్తలను మార్చారు. అవి కొన్ని చోట్ల వివాదాలకు దారితీసినా వెనక్కి తగ్గలేదు. ఇక ఇప్పుడు ఇచ్చాపురం సభ ద్వారా పార్టీ నుండి టికెట్లు దక్కించుకునే వారి పేర్లు ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సమన్వయకర్తలే చాలా చోట్ల అభ్యర్థులుగా ఖరారయ్యే అవకాశం ఉండటంతో వారి పేర్లను ప్రకటించే ఛాన్స్ ఉంది. అదేవిధంగా లోక్సభ సభ్యులను ప్రకటిస్తారని పార్టీ సీనియర్లు చెప్తున్న సమాచారం. ఇప్పటికే టీడీపీ అధినేత సైతం జనవరి చివరిలోగా అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. దీంతో ఇప్పుడు జగన్ ఇచ్చాపురం వేదికగా అభ్యర్థులను ప్రకటించి కార్యాచరణ ఖరారు చేస్తారని తెలుస్తోంది. దీంతో వైసీపీ ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మొత్తానికి జగన్ ఎవరి పేరు ప్రకటిస్తారో, ఎవరిని పక్కన పెడతారో అని నేతలంతా బేజారవుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.